తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కొత్తగా రాయాలన్న వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, దుబ్బాక ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిల పిలుపు మేరకు నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్, ఉప సర్పంచ్ కేశవులు, సంకాపూర్ డీసీసీ నాయకులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, శంకర్ నాయక్, స్వామి బాచి వెంకటేశం, బాబు అబ్దుల్ అబ్దుల్, అరవింద్ గౌడ్, రవీందర్, సంకాపూర్ యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చమరగీతం పాడి నిన్ను రాబోయే రోజులలో గద్దదించే సమయము దగ్గరనే ఉన్నదని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి నీ ప్రసంగం అంతా కూడా ప్రజలంతా కూడా అయ్యో కేసీఆర్ ఇంత మతిస్థిమితం తప్పి కళ్ళకు పొరలొచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చాలా విడూరంగా ఉందని ప్రజానీకం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ నువ్వు గంటకు ఒక మాట పొద్దు, మీకున్న మాట పొద్దుగాలు ఉండదు, పొద్దుగాలు ఉన్న మాట పొద్దుగాలు ఉండదు. అన్ని అబద్ధాల మాటలు చెప్పి అబద్ధాలతో దళిత ముఖ్యమంత్రి అన్నావు, దళిత ముఖ్యమంత్రి ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాన్నావు, డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలే. రుణమాఫీ చేస్తాన్నావు, రుణమాఫీ చేయలేదు. అన్నీ చెప్తుంటూ పోతే చాలా దళిత బంధు ఇస్తాన్నావు, దళిత బంధు కూడా ఇయ్యలే. చెప్తుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి కేసీఆర్ గారు ఇట్లా మాట్లాడడం చాలా బాధకరమైనటువంటి సందర్భంలో